బడ్జెట్ కూడా పెట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళీ ఒక 2 నెలలు టైం తీసుకొని పెట్టుకోవాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క దిశ పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ దేశం యొక్క పెను మార్పులకు నాంది పలికింది. అక్కడి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరగడమే కాకుండా ఈరోజు వికసిత్ భారత్ 2047 నరేంద్ర మోడీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో నాకు ఏమాత్రం అనుమానం లేదు. 2047 భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో కానీ 2వ స్థానంలోనే ఉండే అవకాశం ఉన్నాయి. అది మన చేతుల్లోనే ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ అధ్యక్ష. దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. 25 ఏళ్ళకు మనకు విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. మీరు కూడా భాగస్వాములు దాంట్లో. ఆ విజన్ 2020 తయారు చేసిన తర్వాత మనం అభివృద్ధి స్టార్ట్ చేశాం. ఆ రోజు ఏ నిధులైతే ఉన్నాయో ఆ నిధుల్నే పెట్టి మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం ఉండడం ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల సాధ్యమైందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది గుజరాత్, ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. గుజరాత్ ఉంది, కర్ణాటక ఉంది, హర్యానా ఉంది. అన్ని రాష్ట్రాల కంటే ముందు పోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకో పక్క దిశ మీరు ఒకసారి చూస్తే ఎన్ఆర్ఐస్. ఎందుకు ఈ సభలో ఈ మాటలు చెప్తున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. నేను వివేకానంద స్ఫూర్తిని కూడా మీకు చెప్పాను. ఈరోజు ఇక్కడుండే హౌస్లో మెంబర్స్ అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడం కష్టం కాదనే విషయానికి నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 25 ఏళ్ళు 30 ఏళ్ళకు మనం ఆ రోజు ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మారిగా భారతదేశం మొత్తం ఇండియన్స్ అంతా ఐటీ బాగా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే మన వాళ్ళు ఇండియన్స్ 2 కోట్ల మంది 3 కోట్ల మంది విదేశాలకు వెళ్ళారు, అమెరికాకు చాలామంది వెళ్ళారు. అమెరికాలో చూస్తే అధ్యక్ష 25 ఏళ్ళు వచ్చిన మార్పు, ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆదాయం, తలసరి ఆదాయం $1,19,000. మన తర్వాత ఎవరైనా చూస్తే అధ్యక్ష తైవానీస్, వాళ్ళ ఆదాయం $95,700. వాళ్ళ తర్వాత చైనీస్, వాళ్ళ ఆదాయం $81,000. జపనీస్ 80,000, పాకిస్తానీ 70,000. ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష అమెరికాలో ఉండే నేటివ్ అమెరికన్స్ 65,900. అంటే అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబించిన విధానాలు 5 సంవత్సరాలుగా మీరు చూస్తే పాత ప్రభుత్వం ఇంగ్లీష్ నేర్పిస్తామన్నారు. ఇంగ్లీష్ నేర్పిస్తే ఏదో అయిపోతుందని మాటలు చెప్పారు. కానీ మారుమూల ప్రాంతాల్లో ఉండే మన ఆరో సరైన టీచర్ లేకపోయినా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలో హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారంటే అది భారతీయుల యొక్క శక్తి సామర్థ్యం. అందులో ఇంకా ఒక అడుగు ముందున్నారు తెలుగువారు, దానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కానీ దిశ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది గత చరిత్ర. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు కూడా నెమరు వేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడే జూన్ 4వ తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి, ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి. మీరు చూస్తే దేశ 93% స్ట్రైక్ రేట్, 57% ఈ కూటమికి ఓట్లు పడ్డాయి. ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీకి కూడా
నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ 94లో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం మనందరం అధ్యక్ష. ఒక్కొక్క పార్లమెంట్ 70,000, 80,000, 90,000 మెజారిటీ వస్తాయి. అలాంటిది 95,000 మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజు ఆకలో 95,000 మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం ఆశ్చర్యం వేస్తుంది. దీని వెనకన కూడా దిశ చాలా శ్రమ ఉంది. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.